தத்தா இங்க தத்தா அங்க தத்தா சரே லேரா மாமா மல்ல இருந்து கண்டது சரே லேரா ஆ பேர்களை அடிக்கடி ஒரு லேர்ல தப்பா நீ நேரா ஏய் நீ என்ன கணிச்சு ஒரே என்ன சொன்னா நின்னே எதிரா நீ பாபு ரா ஏமானி நீ தாத்தா ஏமானி ஒரே நீ அந்தவே அந்த அல்பசிரி முன்னானி ஏடிக்கு போட்டட்டமா நீ நோட்டிக்கு ஈ பேட்டட்டமானி அந்தவே அந்தாவ் ఆంధ్ర రాష్ట్రానికి అవతార పురుషుడైన పొట్టి శిలాములు పుట్టిన వంశం నాది గడపలు కాసుకొని అని పిలిచే వంశం నీది నువ్వు నన్ను పట్టుకురా అంటావే రాస్కెళ్ళముండా నాది పొట్టి శిలాముల వంశము ఉండాలి భలే తిట్టా ముండకు అర్థం కాకుండా తిట్ట పొట్టి శిలాముల వంశమా రాష్ట్రం కోసం త్యాగం చేసిన ఆయన ఎక్కడ సాని పొందు కోసం సర్వం విడిచి నువ్వెక్కడరా దన్నం పెట్టుకొని నువ్వు చేసిన పాపాలు కొన్ని గాల్లో పోతాయి నువ్వు అన్నం పెట్టుకోబెట్టి ఆఫరం ఉన్నా నువ్వు చేసిన పాపాలు కొన్ని లారీలో అన్న పోతాయి అమ్మాయి మేధానికి వెళ్ళి వచ్చి పడుకుంటే ఏడు లాగావు గోళ్ళు తీసావు పిసికావు కదరా ఏడు పిసికింది కాళ్ళు ఎవరు నువ్వే ఎవరికి అమ్మాయికి ఎవరికి అమ్మాయికి అమ్మాయి ఎవరు నా కూతురు ఏం రో పైకి వస్తున్నావు నా ఫ్యామిలీ నా ఓన్ నా సొంతం నా ఇష్టం వచ్చినట్టు విసుక్కుంటా ఏ నీకు విసుకలేదనే నీకు పెట్టలేదనే నీకు పెట్టాను కదే వేడి వేడి పొట్లాలు తెచ్చిస్తే ఉప్పు ఉప్పు అని ఊదుకుంటూ తింటివే ఇక ఇందుకల్ల పీక్కు అని పీసు మిఠాయి ఏ నీకు విసుకలేదనగా అని తీరిసా నాకే కాదురా నువ్వు వచ్చిన కొత్తలో నేను ఊవంటే నా ఇయ్యాల పాటు ఇసుకు లేకుండా పిసికేవాడు ఇసుకు లేకుండా పిసికేవాడు ఇనప గొలుసు లేచి వీధిలోకి లాగేవాడు తెలిసేదే మొండాని ఏంద్రా సూపావు మంచాలు తీసుకునే ధర్మాల పట్టులో మంచాలు వేసేవాడు చూస్తున్నావు చూస్తున్నావు పడపడపడ కొరకటమే నా సంగతి తెలియదు కావాలి పడపడ కొరకడానికి ఏం పక్కల కింద ఒక్కలు కావు నేను పక్కల కింద ఒక్కలు తిన్నానా పక్కల కింద ఒక్కలు తినక పట్టుక వేళ ముక్క తిన్నావా ముక్క తిన్న కండి తిన్నావే నా పాప అల్లుడు గారు నాకు అది కావాలా ఇది కావాలని తెచ్చింది మొత్తం ఏకంగా తిని పీరుగు లేకుండా పిప్పిళ్ళ బస్తాలు పలిచావు తెలుస్తానే బసాయ్ నాయనో నా పరుగు పోయింది నేను బాయిలో దూకుతా బాయిలో దూచి నీళ్లు జరుగుతాయి కానీ కాలంలో దూకు లోకల్లో తేలుతావు నేను ఒక్కదానే దూకనరా నీ దాంట్లో పది మందిని వాటేసుకొని మరీ దూకుతా మీరెందుకు పోతారే ముండల్లారా అని నేను తలుచుకుంటే దిక్కు లేకుండా దివాళ తీసి ఊరేదిని ఉరుకు పట్టాల నేను గనక కన్ను ఎర్రా చేశాను ఎక్కడి నుంచి వచ్చారు అక్కడ పోవాలి ముండల్లారా అని భూమి గుండ్రంగా ఉందే ముండల్లారా తారోడు పక్కన తాటాకులు గుడిసెల్లో పావలా పక్కలు వేసుకొని బతకాలి ముండల్లారేమో అనుకున్నారేమో నాశనం చేస్తా ముండల్లారా కంటి చూపుతో దంపుతా ముండల్లారేమో రెచ్చగొట్ట పక్కన మన రెచ్చగొట్ట పక్కన ముండల్లారా కుక్క కరిచినట్టు కొరుకుతా నా ఇంటికి వచ్చి నన్ను అరే నడువురా ముందు బయట ఎవరిది హౌస్ నాది దిస్ ఈజ్ మై హౌస్ ఇంటికి వచ్చేసిన అక్షురసీదు నా దగ్గర ఉన్నాయా ముండల్లారా మీరు ఇట్లా వ్యవహారం చేస్తారనే ఈ స్టాంపులు ఎక్కడ పెట్టించాను అనుకున్నా డివి రామారావు గారి ఇంట్లో పెట్టించాను ముండల్లారా మాకు దొన్నాం మాకు తెలివితేటలు ఉన్నాయి ఎవరి ఇంట్లో పెట్టా డివి రామారావు గారి ఇంట్లో పెట్టించాను ముండల్లారా అనవసరంగా ఈ ముండదు నిజం చెప్తాను నమ్మకం అయిన వాడి దగ్గరే పెట్టాడు ఆయన అడుగొప్పలో ఏం చేయాలో అర్థం కాక మా చర్ల అడుగొప్పలకి మా చర్ల అడుగొప్పలకి తిరుగుతూ మొన్న కనపడి నా స్టాంపులు నాకు ఇచ్చి సెకండ్స్ సినిమా తీసిపోయాడు అయిపోయింది అది తేడా పడింది అనమాట అయితే ఇప్పుడు నేను పెట్టింది ఏమీ లేదు అసలు ఏమీ లేదా లేదు ఈ ముండలం మలయం పంపిశలం కదీయగల సీమను అయితే ఇప్పుడు నేను పెట్టింది ఏమీ అసలు ఏమీ లేదా ఎందుకైనా మంచిది కొంచెం ఆలోచించుకోను దీర్ఘంగా ఆలోచించుకోను తీవ్రంగా ఆలోచించా ఏమీ లేదా బాలసూర్య ప్రభాకర్ అదే ఆ కనపడినది దానినే వెలకై నన్ను వెచ్చించి వెచ్చించి నా నక్లిస్ నాకు ఇస్తే నేను పోతాను నా నక్లిస్ నాకు ఇస్తే నేను పోతాను ఈ నక్లిస్ నీదా నువ్వు పెట్టావా ఇంకెవరు పెట్టారు కనిపెట్టుకొని ఉన్నాడు 82 ఏళ్ళు చక్కెలపాటి మున్సిపు గారు ఆయన పెట్టాడు ఈ నక్లిస్
ఆయన పెట్టాడా నమ్మరు ఎవరు నమ్మరు ఆయన పెడితే బరువుగానే పెడతాడు ఎవరు ఏమిటి బరువుగానే పెడతా తూకంగా పెడతాడు ఎవరు పెట్టాడు ఆ విధంగానే పెట్టాడు ఇది ఆయన పెట్టింది ఎవరు పెట్టారా నాకు అనవసరం ఇదిగో నా ధర్మవర పొట్టు చీర నా కొట్లో చీర నా నరసరావుపేట కట్ పీస్ సెంటర్లో చీర నా కాడ మగ తేడా లేదు కొరుకుతా అంతే నా చీర అమ్మా నువ్వు కాసేపు లేట్ అయితే ఈ జనం అంతా ఆగమైపోయేవాళ్ళు అమ్మాయి అచ్చోచిన ఆంబో తెలుగులో ఎగబడుతున్నాడు చిత్ర నన్ను పట్టుకోనది దాఫరం ఉందా విషయం కాదు నీ జోలికి రాదా నీ ప్రస్తావన కాదు నేను పెద్ద మనిషితో మాట్లాడతాను చిత్ర రానదే ఒట్టిలా కాదు పండి అన్నది ఈ విషయం నువ్వు తేల్చాలా అసలు నాకు తెల్లవారుజాం రెండు దాటితే కోపం ఎక్కువ అంత మాట అందా బావగారు నింది 10 మందిలో పెట్టని రా అన్నావంట రారా పోరా ఏంద్రా ఏం చేస్తావురా ఆ ముండు ఒకసారి అంది ముండు అనవసరం ఇప్పుడు 10 సార్లు అంది నేను అన్నాను ఆ మాట చందకాడ మాట మాట పెరిగింది గొడవ జరిగింది గొడవ జరిగింది అమ్మవారు గుళ్ళోనే ఇది జరిగింది ఏదైనా మాట జరిగింది ఈ పాడు ముండుతో ఎందుకు అనుకున్నా నేను అప్పుడు నేను ఏమన్నా ఏదైనా తేడా జరిగింది ఈ అధ ముండుతో ఎందుకు అనుకున్నా నేను కూడా అనుకున్నా దుప్పట్లేవి లోపలికి రా కొంచెం రా దగ్గర విడదీసి అయితే నువ్వు తిట్టలేదు నాకు అర్థం కాక నేను తిట్టా నీకు అర్థం కాక నువ్వు తిట్టావు బారుకు బారు చెల్లుకు చెల్లు ఇక నేను తిట్టనుగా మరి ఎప్పుడు తెస్తారయ్యా దుప్పట్లు మన తెచ్చేలా పెక్కడికి వెళ్ళారు మనకి తాళం వేసిందే చెన్నై ఎందుకు సంచులమైనా సాంబార్ దాగన మాకేం కర్మ రికార్డులు ఉంటాయి ఇచ్చారా పెద్ద అమ్మాయి రెండు రెండు చిన్నమ్మాయి అనుభవం తక్కువ కదా ఒకటే ఇచ్చింది నువ్వేమీలా నేను ఇద్దాం అనుకున్నా వాళ్ళు తీద్దాం అనుకున్నారు తేరా ఎత్తిన తర్వాత అన్నారు పెద్దది ఏది పెద్దది నీ సుదరువు పడిగా మధ్యమా కొట్టేవే సరే కానీ అమ్మాయి రికార్డులో ఉన్న వరకట్ట అట్ట అనిపించు కొట్టు దగ్గర పంపించు ఎప్పుడు కొట్టు దగ్గర పంపించు ఎన్నింటికి అమ్మాయి రావటం అమ్మాయి రావటం మయ్య పోవటం అమ్మాయి పని కావటం అబ్బా ఏంది అమ్మాయి రావటం మయ్య పోవటం అమ్మాయి పని కావటం అబ్బా పని అంటే నాకెంత ఇష్టమో పడదేసిన ఉండగదు అరే అమ్మాయి తెల్లారి గట్ట భయపడుద్దు కానీ 1 గంటకి నేను వస్తా వద్దు నీకేమైనా ఇబ్బంది నువ్వు మధ్యాహ్నం మయ్య ఉంటాడు మయ్య చేస్తాడు ఎవరు అయ్యా కొడుకు బాగా చేసినట్టు చెప్పాడే కానీ అమ్మా రికార్డు కానీ బాగుంది